కాకినాడ సిటీలోని 22వ డివిజన్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు ప్రచారం చేపట్టారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంచుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేస్తాడు, రాష్ట్ర అభివృద్ధి లేదు, అదేవిధంగా సంక్షేమ అరకొర సంక్షేమం ప్రజలకు భారం అయిపోయింది. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దించేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చింది చూడండి, దించేయాలని నిర్ణయం తీసుకున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రజలనే కాదు అవ్వాతాతను కూడా మోసం చేశాడు. అవ్వాతాతను కూడా మోసం చేశాడు. పెన్షన్ కూడా ఇవ్వలేకపోయాడండి ఈ రోజు 1వ తారీఖుని. ఏంటి పెన్షన్లు ఇవ్వలేకపోయామని చెప్తే తిరిగి మా మీద మాట్లాడుతున్నాడు. వాలంటీర్లు తీసేయమన్నారు చంద్రబాబు నాయుడు అని తిరిగేసి మాట్లాడుతున్నాడు. అది పేపర్లో రాస్తున్నాడు. ఎప్పుడైనా తీసేయమన్నారండి వాలంటీర్ని చంద్రబాబు నాయుడు? ఎప్పుడు ఏం చెప్తున్నారండి? వాలంటీర్ల గురించి చాలా గౌరవంగా మాట్లాడాడు ఆయన. వాలంటీర్ వ్యవస్థ పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఈ రోజు 5000 జీతాలు పనిచేస్తారు, నేను వస్తే జీతాలు పెంచుతాను. జీతాలు పెంచడమే కాదు, మీరు చదువుకున్న చదువులకి నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ట్రైనింగ్లు ఇచ్చి మీ స్థాయిలో మీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాను, పెద్ద ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని చెప్పాడు ఆయన. వాలంటీర్లు ఎక్కడ తీసామని అనలేదే. మీరు ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ టైంలో వాలంటీర్ల ద్వారా ఈ రోజు ఇవ్వడానికి కుదరదని ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు. ఎలక్షన్ కమిషనర్ ముందే చెప్పారు వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదని. అలాంటప్పుడు మీరు ఏం చేయాలండి? సచివాలయంలో చాలా మంది సిబ్బంది ఉన్నారు కదండి, మున్సిపాలిటీలో చాలా మంది సిబ్బందులు ఉన్నారు కదండి, వాళ్ళతో ఇప్పించవచ్చు కదండి. కానీ డబ్బులు లేవు. ఇప్పుడు అసలు సంగతి చెప్పట్లేదు ఈయన, డబ్బులే లేవు. ఆ డబ్బులని నేమో దొంగ బిల్లులు పెట్టుకుని వీళ్ళు మనుషులే కాంట్రాక్ట్లు చేసినట్టుగా క్రియేట్ చేసి డబ్బులన్నీ ముసలమ్మ అబ్బాతాత డబ్బులు అగ్గి ఇచ్చేసాం. డబ్బులన్నీ దేనికి వాడేసాం? మిగతా సిద్ధం సభలకు వాడేసాం. సిద్ధం సభలకి దొంగ బిల్లులు పెట్టుకుని ఆ డబ్బులన్నీ తీసేసుకుని ఈ రోజు అబ్బాతాతలకి డబ్బులు ఇవ్వడానికి లేక మా మీద నాపం వేస్తున్నాం. గవర్నమెంట్ నువ్వు నడిపావు, ఈ రోజు వాలంటీర్లు పక్కన పెట్టమని ఎలక్షన్ కమిషనర్ చెప్పారు. ఎలక్షన్ కమిషనర్ చెప్పినప్పుడు మన మున్సిపాలిటీలో సిబ్బంది లేరండి, మనకి సచివాలయంలో సిబ్బందులు లేరండి, వాళ్ళతో ఇప్పించచ్చు కదండి. అసలు కదా చెప్పకుండా మా మీద నెపం వేస్తున్నాం. డబ్బులన్నీ అవ్వాతాతల డబ్బులు కూడా ఈ రోజు దొంగ కాంట్రాక్ట్లు పెట్టి దొంగ బిల్లులతో దోసేశాడు. అవ్వాతాతలు ఆలోచించండి, నీ సందర్భంగా తెలియజేస్తున్నా. అసత్య ఆరోపణలు